కార్తికా కార్తికా ఏ అనిత రావే ఏ రావే త్వరగా రా టైం అయింది ఏంటి ఎవరు దొరికినట్టు టీ కొట్టు వాడికి సైట్ కొడుతున్నావు వాడు టీ కొట్టుడు కాదే మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టినా గట్టి కొడు నా లవర్ వస్తుంది తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్ ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్ సారీ టెక్నికల్ ప్రాబ్లం నువ్వేం హెల్ప్ చేయదు ఏంటి మనం టీ తాగి వెళ్దామా టీయా మీ నాన్నకి తెలిస్తే ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదే రా రే ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు అయ్యో పాపం రెండు టీ పార్ట్నర్ క్యూట్ గా రెండు టీ రెండు టీలా అయ్యో సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే ఇంట్రా ప్రాబ్లం చక్కెర లేదురా చక్కెర లేదా టీ పొడి కూడా లేదు టీ పొడి కూడానా ఇంకేముందిరా బాయిలర్ ఒక్కటే ఉంది బాయిలర్ తాగుతారా ఏంటి సరే తొందరగా శాస్త్రం ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు చంపేస్తాను వెళ్ళి వెళ్ళి తీసుకురా నెప్పే లేదే तुझे देखा तो ये जाना सनम रे 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 प्यार होता है दीवाना सनम रे टी मास्टर टी मास्टर टी वेयर रे నేను టీ ఏక పై నువ్వేరా మాస్టర్ వీడు నిన్ను పడేయాలని ప్లాన్ వేస్తున్నాడు తెలుస్తోంది రే హీరోలా ఆ లుక్ లేంట్రా కలుపు హార్లిక్స్ కలుపు అడిక్ట్ అవ్వాలి రే ఏంట్రా నీ గోళ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి స్ట్రాంగ్ గానే కదన్నా ఇప్పుడేసేస్తానన్నా నీ పంచెత్తానున్నరా టాటా సాల్ట్ నమ్మకమైన సాల్ట్ లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్ కరెక్ట్ గానే ఉంది కదా దిస్ ఈజ్ నేచర్ దిస్ ఆల్సో నేచర్ స్టాప్ ఏంటి నీ లవర్ కి నువ్వివ్వు నా లవర్ కి నేను ఇస్తాను ఎలాగో చావు Yes, Kusmi. White milk, Horlicks mixed. Three roses tea, love mixed. Reaction ఏమీ లేదు. On the way, ma. నచ్చిందా? మరి ఓవర్ గా చేస్తున్నాడు కొరుడు. అందులో ఉప్పు కలిపి. నా లవ్లు ఉప్పేసి లైట్ గా. ఇందులో తుజే దేక దేకుంటూ వెళ్ళి కడుక్కోపో గుట్లో ఎవరయ్యా నమస్తే సార్ నువ్వా ఎరా ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టు పెట్టేశావా అవును సార్ పికప్ కూడా చేసావా ఇంకా లేదు సార్ పనే లేదు పోన్లే రాష్ కదా సార్ ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా వద్దురా మీ పెళ్లికి వచ్చి విందు భోజనం తింటాను టీ ఎలా ఉందండి నచ్చిందిలే టీ మాత్రమేనా ప్రియా నువ్వు చేసుకోబోయేవాడిని నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది కానీ ఈ వయసులో కాదు ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్ళే చదువుకునే వయసు ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది ఏమంటే అది అటు ఇటుకొని వయసు ఇవి తెలియని వయసు బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకురమ్మా టీ టేస్ట్ గానే ఉంది ఇంకేం చెప్పను ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా నాకు మరెవరి గురించి దిగలేదమ్మా నీ గురించే నేను నిన్ను నమ్ముతున్నాను అవును దీన్ని ఇలాగే నమ్మండి ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది చూడు నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది ఏంటక్కా
లేదురా, నా కోసం టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు ఈ అండకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అబ్బా, వచ్చే పోయే దారిలో టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నారు కదరా. ఏహే తమ్ముడు, ఓ టీ అమ్మా. స్ట్రాంగ్ గానా లైట్ గానా? ముందు అప్పుగా ఒక కప్పు టీ. అప్పుడు పాలుకు బదులు పాల్డాన్ కల్పిస్తాను, తాగుతావా? మొహం పగిలి. తమ్ముడు అప్పు ఇవ్వకపోతే వదిలే, ఎందుకు డైలాగ్ కొడతావు? తమ్ముడు అట్టిపండి ఎంత? 10 రూపాయలకు 2. దేశం ముందుకెళ్ళినట్టే. ఇప్పుడే బాబు మోహన్ సినిమాలో 2 రూపాయలకు ఇచ్చాడు, అప్పుడే 10 రూపాయలు చేశారా? ఏ 20 ఏళ్ళగా కోమాలో ఉన్నావా? ఎందుకు ఆవేశం, కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటావా? ఏంటి, అరటి పండుగ నువ్వు తోడొస్తావా? ఇంకా నయ్యం కేరళకి వెళ్ళి 2 ఏళ్ళు తీసుకురాపోయావా? మొహం చూడు, పాన్ చూసుకోవా, పని చూసుకో. నేను ఎన్ని గెలలు కోసుంటానో. ఓయ్, నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు. ఇదిగో కత్తి తీసుకో. అరటి పళ్ళు కోయడానికి కత్తి? ఈ బెజవాడు చెయ్యే కత్తి వేలే శాఖ. ఎవరి దగ్గర కత్తి గురించి మాట్లాడుతున్నావు? అరే బామ్మదే, అదిగో ఆ గొడ్డలి ఇవ్వరా, ఈ నిక్కడ నరికి పారేస్తాను. అరటి పళ్ళు కోయడానికి కత్తి ఇస్తానంట, కత్తి. నేను చూడని కత్తి ఊరుకున్నా. సారీ అన్న, కత్తి సుత్తి అంటాడు, నువ్వేం మాట్లాడుకున్నావు? తెలుగు మాట్లాడాడు. ఏందే తెలుగు మాట్లాడితే? రారా, నువ్వో నేను తెలుసుకున్నావురా? బెజవాడ సినిమా ఏమనుకున్నావు? మా కళ్ళలో కోపం ఉంటది. టెన్షన్ అవ్వకుండా అరటి పళ్ళు తినన్న. ఏంట్రా ఈ పెదవాడికి బాధ? ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోస్తాడు. బ్రో, నేనే బ్రో. అవును, ఆ అట్టుపళ్ళు పీకడానికి వచ్చాడు. ఆ యదం ఎక్కడ ఎక్కడ ఉన్నాడు వాడు? వస్తున్నాడు. పళ్ళు తీసారు, పళ్ళు నువ్వు తీసావు? తోలు మేం తీస్తా. రెండు పళ్ళు 10 రూపాయలు అని అడిగినప్పుడే అనుకున్నాను. తేడా కడదాను పార్ట్నర్. పళ్ళు నలిగిపోతే జాగ్రత్త. ఇంకెక్కడ ఉన్నాయి? మొత్తం నలిగిపోయి. రే, నువ్వు ఆనకు దూరితే వదులుతానా? లోన పళ్ళ పడిచేస్తాడరా. పోతాడు. ఆగరా, ఉండి తన్ను తినాలరా. రే బ్రో, వాడిని పట్టుకో. వాణ్ణి ఏరా, మా కొట్టు కూలు. నువ్వు పేపర్ చదువుతున్నావా? నీకు పేపర్ కావాల్సి వచ్చిందా? పోరా పోరా. నమస్తే బాబు. నమస్తే. ఏంటి బాబు, షాప్ ఏమైంది? వర్షంలో తడిసిందని పీక ఆరబెడుతున్నావు. నువ్వెవరు? మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా, ధర్మారావుని. బాబు, నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీ కొట్టుకొచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరకు తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది. బోర్డు పెట్టుకోనా? పెట్టుకో పెట్టుకో. ఎన్నో కోట్ల బిజినెస్ చేసే 3 రోజెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళు పైకి వస్తే మాకు సంతోషమేగా. థాంక్స్ బాబు. అప్పుడు నల్లగా అడవి పందిలా ఉన్నా, ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నావు. అవునయ్యా, ఈ 3 నెలల్లో 3 ప్రాపర్టీస్ అమ్మేశాను. బిచ్చగాన్ని లక్షాధికారి చేసింది ఈ రియల్ ఎస్టేట్. మీ కొట్లో బోర్డు పెట్టిన టైమే, ఎక్కడికో వెళ్ళిపోయాను. బోర్డు పెట్టుకున్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. కొట్టు పెట్టుకున్న మేము ఎక్కడికి పోవాలో తెలియడంలే. దిగులు పడకండి బాబు, దిగులు పడకండి. నాకు తాడేపల్లి దగ్గర 4 ఎకరాల పొలం ఉంది, ఊరికే పడుంది. దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి. అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా 2 లక్షల రూపాయలు కావాలి కదన్నా. అవును బాబు. అది మీరే ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి అమ్మాలి. విత్తనాలు ఇవ్వడం నా పని, వ్యవసాయం చేయడం మీ పని. ఏమంటారు? ఏంటి పార్ట్నర్, డన్నా? డబుల్ డన్. మనం పనోళ్ళుగా ఉన్నప్పుడే పని చేయం, ఇప్పుడు ఓనర్లం అయిపోయాం. మనం పనిచేయడానికి మనుషులు పెట్టాలి. కరెక్ట్ పార్ట్నర్. యా, రేపే పేపర్ లో యాడ్ ఇస్తాను. ఎవరా వీళ్ళు? బెజవాడ కొత్తగా వ్యాపారం మొదలెట్టారు. వీడన్నా బండారు రాజశేఖరం మనవడు. సౌండ్ పార్టీ అన్న, అంత ఫారెన్ డబ్బే. ఆ డబ్బుతోనే కంపెనీ పెట్టుంటాడు. 20,000 ఉద్యోగానికి 200 రూపాయల ఫామ్, 30,000 ఉద్యోగానికి 300 రూపాయల ఫామ్. రెండే 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 ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తాం. వీళ్ళ కంపెనీ ఇది, గొప్ప కంపెనీ. రా వెళ్దాం. హలో, 1 మినిట్ యా, 1 మినిట్ గర్ల్స్.
మన కంపెనీయే వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా. ఇది ఒక కంపెనీ, దానికి నువ్వు ఒక ఓనర్. నువ్వు నీ మొహము నీ హలో 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 నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అంతగత్తెవు అనుకుని నేను లవ్ చేస్తున్నా నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా, కాండ్రించి ఉంబయ్యాలనిపిస్తుంది. ప్లీజ్ చాలా లేట్ వెళ్ళు. అవును, వీళ్ళు ఎందుకు మనల్ని తిట్టెళ్తున్నారు? మారిపోతాం. ఇప్పుడున్నది మంగళయాన్ సిటీ, విజయవాడకి అతి దగ్గరలో. ప్రకాశం జిల్లా అని రాసింది. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది, అర్జెంట్ అయితే 150 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది. ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి. మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదే. అర్థం కాలేదా? అందరూ ఈ బ్లూ ప్రింట్ ని చూడండి. ఏంటి బ్రో, గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది. రే, అది నిజమైన పోలీస్ జీప్రా. ఎందుకు వస్తున్నారు? ఎరా, దేవుడు చోటు కూడా వదలలేదా? మొత్తం ఫ్లాట్లు వేస్తారా? జోక్ బాగుంది కదా, వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి. ఏంటి, దేవుడు చోట? సార్, ఇది మా అన్నయ్య చోటు సార్. ఎవరా మీ అన్నయ్య? ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా? బాబు నమస్కారం, బాబు నమస్కారం, బాగున్నారా? వీడా కొట్టుడు కొట్టారయ్యా. ఓరి పాపిస్తి వెదవా, నీ పేరేనా ధర్మారావు? బాబు, నువ్వు మాధవరావు గారి అబ్బాయి కదా, మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు, మీరు ఇలాంటి పని చేయొచ్చా? ఏయ్, మీ తాతయ్య మొహం చూసి వదిలేస్తున్నాను, ఇక ఇలాంటి వాడితో కలవకండి.